स्पेशली आई थिंक एवरी वन क्रू इंक्लूडिंग मेकअप रेजी जी के सपोर्टिंग क्रू एंड राहुल इज अ हीरो बट ऑल्सो डूइंग द क्रू वर्क एज वेल. Okay, and I don't have to tell much about Sandeep, but I will still, because this is going to be a repetitive thing for everyone, Sandeep and Krishna. So Sandeep, I think most of us are here in this project because of Sandeep's work. Everybody, do you all agree? Yes. Sandeep's work is up there. So we are all here because of Sandeep, and personally he is my Jaan Jigri, so I want this project to be hit, not because of me but at least because of our friendship. So I am very confident because both Sandeep and Krishna are really working hard beyond the movie as well to make it into big screen. So Krishna is like a silent charmer. He's got so many ideas. This whole Agrajita movie, he's brought in so many nice ideas. He himself is very scientifically, he's done a lot of research. He's a very smart guy. So he's got in all these poems about what goes through in quantum physics and everything like that, and how this guy is into research, the real deal, so that people believe. We can't just say that somebody is gifted unless you show the stuff. So that stuff is from Krishna, and also we did a lot of research. So I would say Krishna and Sandeep are the rocks for the entire movie. This is my first film. నేను ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ అసలు ఏం చేయలేదు, అసలు ఒక్క డైలాగ్ కూడా నేను చెప్పలేదు. అయినా కూడా నన్ను ఇంత నమ్మి సందీప్ సార్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అందరూ ఈ సినిమాలో అందరూ చాలామంది క్యారెక్టర్స్ చేశారు కదా, వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా మెల్బర్న్లో టైం తీసుకొని వచ్చి సినిమా చేయడం అనేది చాలా కష్టం. అందరూ వాళ్ళ వర్క్ అంతా సాక్రిఫైస్ చేసి ఎన్ని పనులు ఉన్నా కూడా, ఎన్ని ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ షెడ్యూల్ టైంకి వచ్చి అందరూ పర్ఫామ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ సపోర్టింగ్ మీ అండ్ వాసవి గారికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికి, కృష్ణ సార్, సందీప్ సార్, సందీప్ రాజ్ సార్, ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఓకే, ఇది నా ఫస్ట్ టైం కాబట్టి మీకు కొద్దిగా నర్వస్గా ఉన్నాను, బట్ ఐ నీడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ ఎవ్రీ యాక్ట్రెస్ అండ్ యాక్ట్రెస్. చాలా కష్టపడ్డారు వర్షంలో, అండ్ యూ నో దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఈవెన్ దో దే హ్యావ్ టు వాక్ ద లెఫ్ట్ అండ్ ద కేమ్ టు ద షూటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఐ నో అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, రీల్లో వర్షం సీన్లలో తడుచుకుంటూ అనుకుంటూ. అండ్ సందీప్ అన్న థ్యాంక్స్, ఎందుకంటే మేబీ ఇంత మంచి విజువల్స్ నేను చూడకపోతే నేను వచ్చి దొరకకపోతే, సో ఇట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ. అండ్ అందరు యాక్టర్స్కి థ్యాంక్స్ అండ్ అందరి నుంచి. సార్, స్టోరీ తీసుకొచ్చినప్పుడు నేను చెప్పాను అనమాట, ఇది షార్ట్ ఫిలిం తీయలేము, 20 minutes 15 minutes సబ్జెక్ట్ కాదు, తీస్తే ఫీచర్ ఫిలిం తీస్తే బాగుంటుంది లైక్ యూనో. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదంతా అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసాం, అంతా అయిపోయిన తర్వాత మనోడు ఫస్ట్ సీన్ వాళ్ళ ఇంట్లో వసాయి వాళ్ళ ఇంట్లో మేము ప్లాన్ చేసినప్పుడు మనోడు ఏమనుకున్నాడు సీన్ అంటే ఒక ట్రైపాడ్ ఒక కెమెరా ఇద్దరు వచ్చేస్తారు అయిపోయి షూట్ అనుకున్నాడు. మనం వచ్చిన తర్వాత సెటప్ చూస్తే మనోడు కొద్దిసేపు బ్లాక్ అయ్యారు, ఈ లైట్లు ఏంటి, ట్రాలీలు ఏంటి, ఇవన్నీ ఏంటి అనుకుని మనోడు కొద్దిసేపు బ్లాక్ అయ్యారు. సో వచ్చే ఆ రోజు కొద్ది బ్లాక్ అయినా దాని తర్వాత ఈ యూస్ టు ఇక్కడ క్రూ వచ్చేసి ముగ్గురే, అందులో రెజీ ఒక 1 week హార్డ్ వర్క్ చేశాను, అంటే నేను 19 days 21 days షూట్ చేస్తే అందులో రెజీ వాజ్ ద వన్ హూ సపోర్టెడ్ ఫర్ 1 week. అండ్ దాని తర్వాత ట్రైపోర్ట్ మార్చాలన్న, హెల్త్ మార్చాలన్న, ట్రాలీ పేర్చాలన్న, లైట్స్ పెట్టాలన్న, ఏదైనా కూడా లైక్ ఏమైనా నేను కృష్ణకి చెప్పాను, కృష్ణ నాకు ఇది సీన్ లైక్ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి, కృష్ణ లేదంటే షూటింగ్ చాలా కష్టం, అదైతే నేను క్లియర్ అయిపోయింది. చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆ సినిమా వాట్సాప్ గ్రూప్లో 20 మంది ఉంటారు, 20 మందికి ప్రియాంక నేను తెలియకపోయినా కూడా ప్రియాంక అందరికీ తెలిసి ఉంటారు 100%. ప్రతి ఒక్కటి లైక్ యూనో ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ టైంకి ఎక్కడ రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, కోఆర్డినేషన్, టాకింగ్ టు ద పీపుల్, నేనైతే చేయలేను 100%. అందులో అయితే 1% అవ్వట్లేదు. వెరీ 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 బిగ్ థ్యాంక్స్ టు యూ ప్రియాంక. రాహుల్ ఏం చెప్పాలి రాహుల్?
రాహుల్ ఒక హీరో అని చెప్పని ఈ మూవీకి అని యాక్చువల్లీ దిస్ మూవీ ఐ నెవర్ థాట్ దిస్ వాజ్ అ ఫ్యూచర్ ఫిలిం వెన్ శాండీ స్టార్టెడ్ ఆఫ్ విత్ ప్రియాంక అండ్ రాహుల్ ఐ థాట్ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ దీస్ షార్ట్ మూవీస్ బట్ లేటర్ ఆన్ ద వే వాజ్ డూయింగ్ ఇట్ లైక్ ఆల్ ద పోస్టర్స్ కమింగ్ అప్ అండ్ థింగ్స్ వాజ్ డూయింగ్ బిగ్ దెన్ ఆస్ శాండీ శాండీ వాట్స్ హ్యాపెనింగ్ వాట్ ఆర్ వి డూయింగ్ హియర్ హీ సెడ్ నో యాక్చువల్లీ వి డూయింగ్ ఎ ఫ్యూచర్ ఫిలిం సర్ నైస్ అండ్ ఐ సా హిస్ డెడికేషన్ బికాస్ హీ వాజ్ 30 to 45 days out of picture because technically works for us and I couldn't get hold of him. There were days he was doing shoots till like late night and I think all the crew really I think put a lot of efforts. I haven't seen anything, any sort of videos or anything so far. It was just but I could see the dedication from the whole team, like Priyanka having a baby, she was coming and doing the shoots late night. Rahul was there were days like it was bloody cold out there and people were on the road. So I think I'm hoping this could be a good venture and Sandy's first movie. And then me andani kalisin tarvata I really felt like I have missed so much. Inni rojulu inti talent ikkade petesukoni asalu ela miss ayyanu anukunnamu. Sandeep Raj garu kalisin tarvata I really felt he is a very very nice man. Always funny ga untadu sets lo and keeps up the energy. And he gets what he wants. Oka chinnadi miss aina sare no we have to get it antadu. I thank everyone in this unit. They have worked hard, especially Rahul, Priyanka, and Rahul kuda chaala ground to earth person. He really likes like edaina sare enta stretch aina sare nen chestanu antadu. Never complains. That's a good thing about him. So a big clap for him and big clap for Priyanka. టీంవర్క్ కూడా చాలా బాగుంది. లైక్ ప్రతి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు అనమాట, టైమింగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, ఇలా చేయాలి ఏంటి అనేసి. సో ఎవ్రీవన్ కోఆర్డినేటెడ్ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం దే ఆల్ వర్క్ యాజ్ ఎ టీమ్ అండ్ వర్క్ రియల్లీ హార్డ్. అండ్ సందీప్ రాజ్ గారు రియల్లీ ఐ వుడ్ సే లైక్ యూ ది బెస్ట్, ఎందుకంటే యూ మేడ్ దట్ హ్యాపెన్, రియల్లీ హ్యాపెన్. And for the cast, Rahul and Priyanka, you worked really very hard and I wish all the very best and they spent the success car here in Ocean Villa. Thank you. Sandeep రోజు చెప్పాడు నేను అసలు ఏం వినలేదు, స్టోరీ చెప్పాడు, క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఆడలేదు. సందీప్ అంగానే సార్ ఎస్ ఇప్పుడు సందీప్ ఐ విల్ డూ ఎనీ క్యారెక్టర్. ఫాదర్ రోల్ ఇచ్చాడు, ప్రాబ్లీ ఫాదర్ రోల్ ఇంకెవరైనా చేయను, సందీప్ రావు చేశాను. అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఇట్ డెట్ ఈస్ ఫెనామినల్. సందీప్ గురించి ఇంకా చెప్పాలంటే లైక్ యాజ్ అ ఫెలో ఫిల్మ్ మేకర్ ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ హీ హాస్ బీన్ ఎస్ వన్ మ్యాన్ ఆర్మీ. ఐ సా వాట్ ఇట్ డెడ్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుల్ దట్ ఆఫ్. చాలా బాగా చేశాడు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ క్రాఫ్ట్ తనే హీ వాస్ డూయింగ్ ఇట్ హిమ్సెల్ఫ్. హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ దెన్ వాట్ కెన్ ఐ సే, థ్యాంక్ యూ ఫర్ ద టీమ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, దట్స్ ఆల్ ఐ కెన్ సే. Even though it's a short, but I enjoyed thoroughly and thank you Sandeep Raj bro for giving me this opportunity. In fact, I think this is gonna be my first film to come onto the screen. So thanks for this opportunity. I'm actually almost like I took 27 takes for one scene. He just used to say that just, you know, are kaar de raha chandra apre I am pay bro. అది చేయాలను అని ఓకే అన్నాడు. నాకైతే నాది వాళ్ళు పక్క ఆంధ్ర, నేను చేయాల్సింది వేరే క్యారెక్టర్, ఏదో వస్తేనే వస్తుంది అంటే ఒక రెండు మూడు టేక్ లేట్ అయింది కానీ వచ్చింది డైలాగ్ వచ్చింది లాస్ట్కి. బట్ సీరియస్లీ జోక్స్ అప్ప, నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంది. నేనైతే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, ఐ డోంట్ నో క్లియర్ నాకైతే కొంత తెలుసు కానీ మామ అందరూ తెలుసు కాబట్టి ఓకే. బట్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఇన్ షార్ట్ మూవీ సాంగ్స్ అండ్ పీపుల్ ఆస్క్ యూ ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్ దట్. Sitting in the corner wouldn't understand what they are talking about, but I would have fun by looking at them. And yeah, it was a great opportunity and I enjoyed a lot.
and thank you for this opportunity, Sandeep, and wish you very good luck in the future. Thank you very much. And also, I would like to thank Rahul. I don't know where Rahul is, and yeah, thanks for him as well. And I'm wishing a huge success, Sandeep, and can't wait. He has a very penchant eye, like a very keen eye. The first day he came, like I came to the shooting spot. He saw me and he said, like, you know, you're wearing your hangings. You need to take them off. You need to do this. You need to do that. He was half the makeup artist actually. And then Kiran, absolutely fantastic job, Kiran. I you know, my friends started asking me, who did your makeup? You look so awesome for the role. Like, you are apt for the role. And I just gave a couple of people your name, saying that she is the best makeup artist I've ever met. And in fact, she gave me a few tips, like, you need to do this, you need to buy these products. And thank you so much. It's been a pleasure working with you all. And then Priyanka. It's really incredible, you know, like having a baby and then messaging us late night saying, you know, you need this, probably this costume for this shoot, or, you know, this wouldn't go well. I must have sent her like close to 10 to 15 photographs of whatever, like of my wall, like whatever outfits I had in my wardrobe, and then she was like, no, this wouldn't work, this will go well. So thank you, Priyanka, for being there and being so supportive all throughout. And then Kamal Garu, thank you so much. Rahul also helped me, like, you know, when they were having some funny conversations, Rahul Ji and Krishna, and Krishna Ji, and he was like Kamal Krishna Ji. And that made me go, like, ease a bit. And I still don't consider Rahul as my son for some reason. So it was quite difficult for me to accept him as my son and then do the role, because I could see my cousin in him. I really miss him. He's not here anymore, but I somehow feel that he's my buddy rather than my son, actually. Especially the rain scene. Actually, we cried because of the rain more than the emotion there. So thanks a lot, everyone, again. I wish you all the best for this movie. I think this is going to be a great event, great success. The cinema is going to be with wider emotions, variety of emotions. You would definitely enjoy it. So thanks again, Sandeep, for the wonderful opportunity. And the lady behind Priyanka, who has worked so much, who has coordinated with me, you know, every time. And also I could see all the WhatsApp messages in the late nights about the schedule and the timings and all that. So thank you, Priyanka, both of them. And again, I would like to thank my Alludu, Rahul, who became a very good friend. Not just limited to him, every character whoever has played in the films, they all made a good family for me. Thank you again.